అందరికీ ఆయుర్వేద శుభోదయం మా ప్రేమైన కుమార్తెలు మా మేనకోడళ్ళు మా సోదరీమణులు మా తల్లులు మీలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతూ ఉన్న వాతము వలన కలిగిన తిమ్మిర్లు తిమ్మిర్ల సమస్యకు ఈరోజు పరిష్కారం చెప్పుకుంటున్నాం తిమ్మిర్లు అంటే తిమ్మిరెక్కిపోవడం రక్త ప్రసరణ ఎక్కడ జరగదో అక్కడ తిమ్మిరెక్కిపోతూ ఉంటుంది రక్త ప్రసరణ ఎందుకు జరగదు చాలినంత మంచి రక్తము శరీరములో లేనప్పుడు జరగదు అలాగే చాలినంత మంచి రక్తము శరీరంలో ఉన్నా కూడా అధికమైన కొవ్వు పెరగటం వల్ల ఈ కొవ్వు రక్తవాహనాడులలో అడ్డు పడటం వల్ల రక్తము అందకపోవడం వల్ల కూడా తిమ్మిర్ల సమస్య వస్తుంది ఈ తిమ్మిర్ల సమస్యతో ఇవాళ చాలా మంది అవస్థపడుతున్నారు అదేవిధంగా మధుమేహ రోగము బాగా ముదిరిపోయి ఏళ్ల తరబడి శ్రద్ధ తీసుకోకుండా ఏదో అప్పటికప్పుడు గోళీలు మింగి ఆ అదుపులో ఉంది అని మనసులో ఆనందపడుతూ లోపల రోగాన్ని కొడ్లబెట్టుకుని ముద్రబెట్టుకొని కాళ్ళు మొద్దులైపోయి బండల్లాగా తయారై చెప్పులు ఊడిపోయినా కూడా తెలియనంత తిమ్మిర్లు కాళ్ళకు పడుతున్నాయి రేకులు గుచ్చుకున్నా ముళ్ళు గుచ్చుకున్నా లేదా పాము గరిచినా తేలు కుట్టినా కూడా ఏ మాత్రము స్పర్శ జ్ఞానం కూడా లేనంత తిమ్మిర్లతో మధుమేఘ వ్యాధి గ్రస్తులు అలాడుతూ ఉన్నారు శ్రద్ధ లేదు మనం జాగ్రత్త పడదాం మన ఇంట్లో ఉందనేది లేదు అలా ఉందని నమ్మి చేసుకుని బాగుపడ్డ ఒక ప్రత్యక్ష ఆయుర్వేదయ అనుభవం వస్తుంది చూడండి నా పేరు పొలవ సత్యవేత అండి మారేడుపాక ఏలుసూరు గారు ద్వారా నేను మందులు వాడుతున్నాను తిమిర్లకి వాము వంద గ్రాములు తీసుకుని నీళ్లతో మెత్తగా నూరి దానిని యాభై గ్రాములు నెయ్యితో కలిపి ఉచ్చుకొని రోజు రెండు పూటల వంద గ్రాములు తింటూ ఉంటున్నాను తిమిర్లు తగ్గినాయి ఒంటికి కూడా రాసుకుంటున్నాను మా ఏలుసూరు గారికి మా కృతజ్ఞతలు నమస్కారాలు జై ఆదివేదం జై ఆయుర్వేదం చూసారా కదా వాము వంద గ్రాములు తగినని నీళ్లు పోసి నానబెట్టి గుజ్జు 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 గుజ్జుగా నూరి అందులో యాభై గ్రాములని సగభాగము నెయ్యి అందులో పోసి కలిపి పొయ్యి మీద పెట్టి వాము రసం అంతా ఇగిరిపోయి కేవలము నెయ్యి మాత్రమే మిగిలే వరకు మరిగించి దించి వడపోసి ఈ తైలాన్ని ఎక్కడ తిమ్మిర్లు ఉంటే అక్కడ పైన పోసుకోవాలి అదేవిధంగా ఇదే నేతిని అన్నములో కూడా ఒక చెంచా మోతాదుగా కలుపుకొని మిగిలిన కూరలతో పాటు లోపల కూడా తింటూ ఉండాలి దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ ఎక్కడైతే వాయువు ఆగిపోయి తిమిర్లకు కారణమైందో ఆగిపోయిన వాయువు తిరిగి మరలా క్రమబద్ధముగా ప్రసరించడానికి అవకాశాన్ని ఓమ కల్పిస్తుంది అయితే మీ గతంలో ఓమ తైలను కూడా చెప్పాము హోమా నువ్వులతోటి ఆ తైలము కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది బాగా రుద్ది 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 చక్కగా ఈ తిమ్మిరులలోంచి బయటపెడవచ్చు అయితే రక్తహీనత వల్ల తిమ్మిర్లు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు మీరు క్యారెట్ ఇందుకు చెప్పేటువంటి క్యారెట్ ఒక క్యారెట్ ఒక ఇరవై గ్రాములు బీట్రూట్ ఒక రెండు టమాటాలు చిన్న టమాటాలు ఈ మూడు కలిపి మెత్తగా దంచి రసం తీసి ఒక చెంచే తేనె కలుపుకొని పొద్దున సాయంత్రం రెండు పొట్ల తాగండి మస్తు చుట్టుగా మంచి రక్తం శరీరంలో ఉత్పన్నమవుతుంది వల్ల కూడా తిమ్మిర్ల సమస్య త్వరగా తగ్గిపోతుంది ఇలా ఒకటి కాదు రెండు ఇది చూడండి దీనికి ముద్ర అపాన ముద్ర చేతిలా పెట్టి ఈ మధ్య వేలు ఉంగరం వేలు ముందుకు వంచి బొటన వేలు కొన కూడా ఆ రెండు వేళ్ల కొనలకు కలిపి ఈ ముద్ర అపాన ముద్ర పది నుంచి పదిహేను నిమిషాలు వేయండి చాలు ఆనందో బ్రహ్మ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ నొప్పులు మొత్తం ఆశ్చర్యకరంగా తగ్గిపోవచ్చున్నవి తిరుగు లేదు అంతే తగ్గు అంటే తగ్గవలసిందే తగ్గను అంటానికి వీలు లేదు ఇలాంటి మహత్తరమైన మార్గం మన శరీరంలో ఉంది అని మా ప్రియమైన బిడ్డలకు తెలియజేస్తూ ఇప్పుడు మనం ప్రగతికి మూలం పురుషుడు చెప్పుకుందాం